నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. పేదలందరికీ ఇళ్ళు ప్రభుత్వ లక్ష్యం. వైఎస్ జగన్ మొదటి విడతం 15 లక్షల ఇళ్ళు జగన్ అన్నకు రుణపడి ఉంటామంటూ పెనుమంటర్ మండలంలోని మాటేర్ గ్రామంలో పేదలందరికీ ఇళ్ళు నిర్మాణం కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ రంగనాథ్ రాజు ఆధ్వర్యంలో అమరావతి నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో వర్చువల్ మీటింగ్ ద్వారా పెద్ద ఎత్తున చేపడుతున్న వైఎస్ఆర్ జగనన్న మోడల్ కాలనీ గృహ నిర్మాణం మహోత్సవం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని వర్చువల్ మీటింగ్ ద్వారా ముఖాముఖిగా లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ కరోనా కల్లోలంలో బతుకుకు ఊతమైన పుష్కరమైన ఉపాధి కనిపిస్తుంది. ఈ అంశాలన్నీ దూరదృష్టితో పరిగణించిన మన జగనన్న ప్రభుత్వం గోడు లేని పేదలకు అందాల హరిబిల్లుల లోగిళ్లను నిర్మిస్తున్న మన జగనన్న ప్రభుత్వం. ఈరోజు రాష్ట్రంలో ప్రతి పేదవారికి పక్కా గృహం నిర్మించాలని దృఢ సంకల్పంతో నేడు పెద్ద ఎత్తున గృహ నిర్మాణాన్ని ప్రారంభం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం దేశంలోనే కాక ప్రపంచంలోనే ఎక్కడా జరగని విధంగా 2 దశాబ్దాలు సుమారు 30 లక్షల ఇళ్ళు నిర్మాణం చేపట్టడం, ఈ పథకం పూర్తి చేసే బాధ్యత రాష్ట్ర గృహనిర్మాణ పడుతున్న బాధను తమ సుదీర్ఘ పాదయాత్రలో గుర్తించి నవరత్నాలు పేదలందరి ఇళ్లనే పథకాన్ని ప్రవేశపెట్టడం, దాన్ని అమలులో విశేష కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి పేదల సంక్షేమం ఉన్న మనకారం నిదర్శనం. రాష్ట్రంలోని కొన్ని అభివృద్ధి నిదర్శిస్తున్న ఈ పథకం అమలు కాకుండా ఎన్ని పీపి పడిన పట్టుదలతో పేదల ఇళ్లు నిర్మించాలని తీరాలని ముఖ్యమంత్రి గారు నిరంతరం అధికారులతో సమీక్ష చేస్తూ అనుకున్న సమయానికి 17,005 వైఎస్ఆర్ జగన్మోహన్ పూర్తి చేశారని దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను తెలిసి పీపుల్ విల్ రిమెంబర్ యూ అని మెచ్చుకున్నారు సార్. ప్రస్తుత ముఖ్యమంత్రిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా ఈ బృహత్తర పథకం అమలులో భాగస్వామి కావడం నా పూర్వజన్మ సుభితంగా భావిస్తున్నాను సార్. పేద ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి గారు ఆశయం అనుగుణంగా గృహనిర్మాణ శాఖ అధికారులతో పాటు నిండు 107 తలగా ఉండాలని, జగనన్నే వారి జీవితకాలం అంతా ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని అందరూ అంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పథకం ప్రారంభం ఈ యొక్క మాన్సూన్ యొక్క సర్వోదుడు వచ్చినందుకు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ తరఫున అందరూ కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేద అన్నవాడు ఎక్కడా కూడా ఉండకూడదని, ఇల్లు లేని పరిస్థితి అనేది ఎక్కడా కూడా ఉండనే ఉండకూడదని, మరీ ముఖ్యంగా అక్క చెల్లెమ్మలకు పేరిట ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించి ఇప్పుడు కనీ విని ఎరగని లెవెల్లో ఈ కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. సొంత ఇల్లు అనే పేదవాడి కల నిజం చేస్తూ ఈరోజు మరో అడుగు ముందుకు వేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణంలో మొదటి దశ కార్యక్రమానికి ఈరోజు పునాదులు వేస్తూ ఉన్నాం. ఈరోజు నుంచి అంటే జూన్ 3వ తారీఖు నుంచి ఒక వారం రోజుల పాటు జూన్ 10 దాకా కోవిడ్ నిబంధనలు అన్నీ కూడా పాటిస్తూ
ఇళ్ల నిర్మాణానికి ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మీ అందరి చేతుల మీదగా ఈరోజు పునాదులు వేస్తా ఉన్నాం. ఈరోజు చేసే ఈ కార్యక్రమం బహుశా మనం చేసే అన్ని కార్యక్రమాల్లో కన్నా ఈ కార్యక్రమం ఇచ్చినంత సాటిస్ఫాక్షన్ బహుశా ఏ కార్యక్రమం కూడా ఇదేమో. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 31 లక్షల దగ్గర కుటుంబాలకు స్థిరాస్తిని ఇవ్వడమే కాకుండా ఆ స్థిరాస్తిలో ఇళ్ల పట్టాల ద్వారా స్థిరాస్తిని ఇవ్వడమే కాకుండా ఆ ఇళ్ల పట్టాలలో ఈరోజు ఏకంగా ఇల్లులు కూడా కట్టించే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. 5,60,000 ఇళ్లకు ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. నాకు వివాహం జరిగి 15 సంవత్సరాలు అవుతుందన్నా. అయితే నేను ఎన్నో అదిల్లో ఉన్నా. అదిల్లు ఎంత కష్టాలు నుంచానంటే ఒక్క రోజు లేటుగా అది కట్టి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసామనేవాళ్ళు. పిల్లలు కొంచెం అల్లరి చేసినా లేదా వారు మా అమ్మ తల్లిదండ్రులు ఎవరు వచ్చినా కానీ ఇంటికి ఎక్కువ బంధువులు వస్తారని పంపించేసామని మమ్మల్ని ఎక్కువగా గొడవ చేసేవాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో నాకు సొంత ఇల్లు ఉంటే నాకు ఇలాంటి ఇబ్బందులు ఉండవు కదా అని నేను రోజు కూడా ఏడుస్తూ ఉండేదాన్ని. ఇలాంటి పరిస్థితుల్లో నాకు గత ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వంలో నేను ఎన్నో మీటింగ్లు వెళ్ళాను. వెళ్ళి అక్కడ ఎన్నో దరఖాస్తులు పెట్టాను. అక్కడ మీటింగ్ జరుగుతుందండి, ఇక్కడ మీటింగ్ జరుగుతుందండి, ఇక్కడికి వస్తే మీకు వెళ్తాను, అక్కడికి వస్తే వెళ్తాను ఇస్తానని చెప్పినప్పుడు నేను అక్కడికి నడుచుకుంటూ వెళ్ళిపోయి నేను నడుచుకుంటూ వెళ్ళి ఎన్నో సార్లు కూడా ఎండలో తిరిగి ప్రయాసపడ్డాను. కానీ నాకు సెండు భూమి కాదు కానీ అడుగు భూమి కూడా నాకు ఏ ప్రభుత్వం లేదమ్మా. అన్నా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళదన్నా అలా నేను దిగులు పడుతూనే ఉన్నాను. నా రాజన్న కళ కన్నా రాజ్యం ఏదైతే వస్తే నా యొక్క కళ నెరవేరుతుంది, సొంత కళ నాకు నెరవేరుతుందని నేను అనుకున్నప్పుడు నేను రావాలి జగన్, కావాలి జగన్ అని మిమ్మల్ని గెలిపించుకున్నామన్నా, మేము గెలిపించుకున్నామన్నా. ఎందుకంటే మా పేదల పాలితే దేవుడును అన్నా. మీరు వచ్చాక 1.5 సంవత్సరాలని మాకు ఇళ్ల పట్టాలు నాకు చేతికి అందించారన్నా. మేము ఏమి ఎక్కడికి కూడా ఏ మీటింగ్కి వెళ్ళదన్నా, ఏ యొక్క నాయకులకి వెళ్ళదన్నా, కేవలం సచివాలయం నుంచి మాకు వాలంటీర్లు మా ఇంటికి వచ్చారన్నా. మా ఇంటికి వచ్చి అమ్మ మీరు ఇంటికి అరుగులు మేము ఇంటి స్థలానికి మీకు దరఖాస్తు పెట్టడానికి సైన్ చేయమన్నారని అక్కడ నేను సంతకం పెట్టాను. సంతకం పెట్టినాక 1 నెలలో నేను నాకు మీకు ఇళ్ల పట్టాలు ఇస్తాము రమ్మని తీసుకువెళ్ళి నా యొక్క ఇల్లు పట్ట నాకు చేర్పించారన్నా. అన్న నా ఇంటి పట్ట నేను తీసుకున్నప్పుడు అందులో నా పేరు ఉందన్నా. అన్న అందులో మీ యొక్క ఫోటోను చూసినప్పుడు ఎంతో నాకు ఎంతో సంతోషం వేసింది అన్న. అందులో మీరు నాకు దేవుడిగా కనిపించారన్న. నేనే కదన్నా మా మాటే గ్రామంలో ఉన్నప్పటి అక్క చెల్లెలు కూడా ఆ రోజు మేము మాటల ద్వారా కదన్నా మా యొక్క ఆనంద భాషల ద్వారా మేము మా యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తామన్నా. మమ్మల్ని మాకు స్థలం చూపించి ఇక్కడ మీరు ఇల్లు కట్టుకోవచ్చమ్మని చెప్పారన్నా. అని అలాగే కదన్నా ఈ కరోనా కాలంలో కూడా నేను నా పిల్లలు ఆహారం తింటామంటే రోజు పసుపు కూడా మేము తింటామంటే మీరు పెట్టడానికి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా నేను లబ్ధి పొందానన్నా. నేను దాదాపు 2 సంవత్సరాలు నేను 12 లక్షల రూపాయలు నేను లబ్ధి పొంది నేను సొంతంగా నేను చిన్న వ్యాపారం చేసుకుంటూ చిన్న హోటల్ నడుపుకుంటూ నా పక్కన నేను తోడుగా చేదడు వాళ్ళతో ఉంటున్నాను. ఇలాంటి ఈ యొక్క కరోనా కష్టకాలంలో కూడా మీరు ఇంత మంచి పరిపాలన అందించినందుకు నాకు మీ కృతజ్ఞత తెలియజేసుకున్నాన. అలాగే నేను ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నానా. నేను ఒక ఆర్థిక పరిస్థితులు నాకు బాగున్నాయన్నా. కాబట్టి నేను ఇల్లు కట్టుకుంటే మొట్టమొదటిసారిగా నేనే ఫస్ట్ ఇల్లు కట్టుకొని నా ఇంటికి మీరు వచ్చి మీరు గృహప్రవేశం చేయాలని నా యొక్క చిరకాల కోరికన్నా. మీరు నా యొక్క కోరికని మన్నించి మీరు వచ్చి నా యొక్క గృహప్రవేశం చేయాలని ఆశపడుతున్నానన్నా. ారాయణేశ్వర సర్వదా దిగ్గుజేయకట. మీ గోత్రం ఏంటి? సనాతన గోత్రస్య సత్యనాగ సుబ్రహ్మణ్యం నామధేయస్య దుర్గా భవానీ నామదేవతి షణ్ముఖదాస లక్ష్మీ నామదేవతి లక్ష్మీ గణేశాచార్య నామధేయస్య చెప్పండి. గృహ నిర్మాణ అధికార సిద్ధ్యర్థం శంకుస్థాపన శుభ సందర్భే జీవించండి. సర్వదా దిగ్విజయ కటాక్ష ప్రాప్తిరస్తు.
నిరంతరం ధర్మానుకూల్యకటాక్ష ప్రాప్తి రచు